ಈಗ ಇದೌತದನ್ನ అది యాక్చువల్గా మీరు మొదటి నుంచి ప్రాబ్లం ఉంది అసలు సూసైడ్ కాదు అదంతా ఇది అని చెప్పుకుంటూ వస్తున్నారు కదా మీకు ఆఫ్టర్ సిక్స్ ఆఫ్టర్ సిక్స్ డేస్ పోస్ట్ మార్టం రిపోర్ట్ క్లారిటీగా ఉంటుందా మీకు మెడికేషన్ అయిన తర్వాత పోస్ట్ మార్టం రిపోర్ట్ కరెక్ట్గా వస్తుందా మేము డౌట్ అది అన్నది ఆల్రెడీ విష పదార్థం ఉంది మేము ఇప్పుడు పోస్ట్ మార్టంలో వచ్చింది మేము అప్పుడు టాక్సికాలజీలో లేదన్నారు అట్లెట్లు ఉంటుంది ఏమి విష పదార్థం లేదు ఎలా చనిపోతుంది అని డౌట్ ఇచ్చేసాం నీటిలో ఉంది ఉంది కాబట్టి విష పదార్థం జరిగింది జరిగింది ఆల్రెడీ విషయం ఉంది అని తేలింది అక్కడితో నేను సాటిస్ఫై అయినా ఫైనల్గా ఏంటి మీరు ఏం చెప్పిందో ఏం చెప్తారు న్యాయం ఇప్పుడు దోషికి కఠినంగా శిక్ష పడుతుంది మేము చేస్తాము మాకు న్యాయం మీకు న్యాయం చేస్తామంటే మాకు న్యాయమే కావాలని కోరుతున్నాం చేస్తాము మీ అబ్బాయి రిలీజ్ చేసే వీడియోలో హెచ్ఓడి అంటున్నాడు కేఎంసీ ప్రిన్సిపల్ అంటున్నాడు అవేవి మీకు నెగ్లిజెన్సీ ఉంది ఇప్పుడు అది నేను అనేది ఇప్పుడు చూడండి ఒక ఒక అమ్మాయి లాస్ అయిందంటే దీనికి అడ్మినిస్ట్రేషన్ బాధ్యత వహించదా ఇప్పుడు మేము దీంట్లో చేస్తున్నాము మాకి మా తప్పిదంలో జరిగితే పై అధికారికి కూడా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాల్సి వస్తుంది మరి వీళ్ళకి కూడా చెప్పాలి డిపార్ట్మెంట్ పరంగా నెగ్లిజెన్సీలో పడాలి వాళ్ళకి కూడా ఉంటుంది ఎందుకు చేయలేకపోయింది అనేది వీళ్ళని ఎందుకు మీరు చెట్లదంటే అడ్మినిస్ట్రేషన్ మేము కంప్లైంట్ చేస్తాం వాళ్ళ మీద ఇది అవుతుంది వాళ్ళు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళకి ఏముందో అది తీసుకుంటాం పోలీస్ ఇన్వెస్టిగేషన్ పర్ఫెక్ట్ జరిగింది అనుకుంటారా నమ్ముతున్నాం సిపి సార్ చేస్తున్నాడని నమ్ముతున్నాం ఏం చేస్తాం సిపి సార్ ఆల్రెడీ చూపించిండు సార్ మీద గౌరవం ఉంది కాబట్టి ముందు కూడా అన్నాడు మధ్యలోనే ఏది మధ్యలోనే ఆ రిపోర్ట్ రాకముందు మీకు ఏదో మీడియా పెట్టిండు ఏది ఇలా వస్తుంది అలా వస్తుంది అని మీరు మేము అడిగినాం ఎలా అట్లా సార్ మీరు ఎట్లా అంటారు ఇది అంటే ఇప్పుడు ఆల్రెడీ క్లియర్గా వచ్చింది ప్రెస్ మీట్ కూడా ముందు కావాలని పెట్టాడు ఆయన మీడియాకు రిలీజ్ చేశారని మీరు కొంత ఇబ్బంది పడ్డట్టున్నారు కదా అంటే ఎలా ఉంది అనేది మేము డిస్కస్ చేసాం పిఎంఈ వచ్చింది కాబట్టి కింది పెట్టి ఆగ్రహంలో ఏందా పెట్టాడు అది సిబి గారు బాగానే ఎస్ఎంటీవీ సిందికేనబ్బా నువ్వు ఏం పెట్టుడే ఆయన సైఫ్ చేసిన వల్ల ఆత్మహత్య అని అంటున్నారు కొన్ని ఆధారాలు చూపించి సాటిస్ఫాక్షన్ అయ్యింది తీసుకునేది ఫైల్ చేస్తాం ఎస్టిమేట్ మిగిలిన అదే మెసేజ్ వచ్చింది ఆత్మహత్య అని ఆత్మహత్య చేసుకుని దాంట్లో విష పదార్థం ఉందని చెప్పి మాకు కొన్ని డౌట్స్ ఉండే సాటిస్ఫాక్షన్ అయింది కొందరికి ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసేది ఇప్పుడు ఆయన పోస్ట్ మార్టం రిపోర్ట్ అనేది చూపించారా మేము పోస్ట్ మార్టం రిపోర్ట్ అడిగినా మేము ఇస్తారు కాదు ఇప్పుడు అందులో నేను అడగలేదు చేసి మొత్తం ఇస్తామన్నా మీరు సాటిస్ఫై అయినట్టే నాకు డౌట్స్ ఏమున్నాయి డౌట్స్ ఏంటి అడిగితే అదే ఇప్పుడు ఈ పోస్ట్ మార్టంలో విష పదార్థం ఉంది అన్నారు కదా మరి ఏది ఏం మెడిసిన్ అది ఏం చెప్పింది చూపించాను మనకాలు వేసుకోదు సాధ్యం కాదు అని కదా మరి మనకి ఉన్న డాక్టర్స్ చెప్పింది అట్లా ఎట్లా వేసుకుంటే అప్పుడు సూసైడ్ అంటే ఆమె కాదు చేసుకోవాలి కదా అట్లా అట్లా చేసుకోవడం సాధ్యమా అది మేము అడిగినాం డౌట్ ఏమొస్తారు అది సిరంజీ దొరికింది అన్నది సిరంజీ దొరుకుతుంది మరి ఆమె కాదు వేసుకోవడం సాధ్యమే అది మీరు మొదటి నుంచి రేజ్ చేస్తున్నారు కదా చేస్తున్నాము అది అట్లా ఆయన చేయవచ్చు దాంట్లో స్కిన్లో తీసుకోవచ్చు దాంట్లో వేసుకోవచ్చు అక్కడ అది అది మేము అడగలేదు యాక్చువల్గా ప్రతిసారి మీ అబ్బాయి రిలీజ్ చేసే వీడియోలో మాకు అంటే మీడియా సపోర్ట్ కోరుతూ చాలా అనుమానాలు వ్యక్తం చేసిండు
అసలు ఫస్ట్ సిపి మర్డర్ అన్నాడు, తర్వాత సూసైడ్ అన్నాడు, తర్వాత న్యాచురల్ డెత్ అన్నారు. అసలు దర్యాప్తు కరెక్ట్ లేదంటారు. మీకు ఇప్పటికీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చూపించినరా? చూపించినప్పుడు మీరు ఎట్లా నమ్ముతారు? మరి మాకు నిన్న మీడియాలో చెప్పింది కదా, దాన్ని నమ్మి రావచ్చు కదా. మీరు ఇప్పుడు మాట్లాడితే మీకు ఎట్లా క్లారిఫై చేసింది? మీరు ఎట్లా క్లారిఫై చేసింది ఇది మర్డర్ కాదు సూసైడ్ అని? దాన్ని మేము ఇన్వెస్టిగేషన్లో చూసాము. ఇప్పుడు మర్డర్ అనడానికి ఆ మనిషి ఇక్కడ లేడు, సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేసినాం అన్నారు. ఇక తర్వాత